మన దేశంలో కూడా అటువంటి భయాందోళనలు జరుగుతున్నా దళితులపైన దాడులు పెరుగుతూనే ఉన్నాయి దళితుల దళితులపైన దాడులని అరికట్టడంలోన నివారించడంలోన ఈ రోజు పాలక వర్గాలు పూర్తిగా విఫలం కావడం అంటే కూడా జరిగింది విపరీతంగా పెరిగినాయి పెరిగినా ఆ కేసులు పెట్టడానికి పోతే పోలీసులు కూడా తీసుకునే పరిస్థితులే లేరు వాళ్ళ యొక్క డబ్బు ధనంతోన డబ్బుతోన అధికారులు కూడా కొనేసి కేసులు కూడా పెట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి మారలా కష్టంగా దళితులపైన ఎవరైతే దాడులు చేస్తారో అటువంటి వాళ్ళపైన కచ్చితంగా తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము దీంతో పాటు ఈ రోజు ఈ కరోనా మహమ్మారి విజృంభణ సందర్భంగా చాలా మంది పేద ప్రజానికానికి కష్టజీవులకి ఉపాధి లేదు ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది అటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది గతంలో వచ్చిన కరోనా మహమ్మారి అంటే 2020లో వచ్చినప్పుడు లాక్డౌన్ పాటించాడు కానీ ఆ రోజు పేద ప్రజానికాన్ని ఆదుకోవడంలో నరేంద్ర మోడీ గారు విఫలమైనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా విఫలమైనాడు దాదాపు లక్షలాది కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు కానీ అది ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి అంటే కార్పొరేట్ శక్తులకు సహాయం చేయడానికి వాళ్ళు ఉపయోగపడింది తప్ప పేద ప్రజానికానికి ఏం ఉపయోగం జరగలేదని చెప్పి కూడా మనం ఈ సందర్భం గుర్తించాలా ఆ రోజు కూడా లక్షలాది మందికి కరోనా వచ్చింది దాదాపు లక్ష పైర్బడి జనం చనిపోవడం అని కూడా జరిగింది ఈసారి కరోనా రెండవ వేవ్ వచ్చింది ఈ కరోనా రెండవ వేవ్ వస్తుందని తెలిసి కూడా మన నరేంద్ర మోడీ గారు మూర్ఖంగా తానే ఇంకా ప్రజలందరికీ మేలు చేస్తానని చెప్పి పోజు పెట్టి ప్రజలు తను ఏం చెప్తే కూడా వింటారని చెప్పి ఒక అగ్రాణంలోన ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు రెండవ వేవ్ వస్తుందని చెప్పి తెలిసి కూడా మన దేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్లని వేరే దేశాలకి అమ్ముకొని కార్పొరేట్ శక్తులు కోట్లు సంపాదించడానికి సహకరించారు తప్ప మన దేశంలో ఉండే ప్రజల యొక్క ప్రాణాలు ఏమైపోతామని కూడా పట్టించుకునే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు లేరు అందుకోసమే ఈరోజు 3 లక్షల పైబడి ఈరోజు మరణాలు సంభవించాయి 75,000 కోట్ల రూపాయలు ఈరోజు కరోనాకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేశావు మరి 35,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టావు ఎవరు ఖర్చు పెట్టావు అని చెప్పి అడుగు సుప్రీంకోర్టు అడుగుతుందంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు తల ఎక్కడ పెట్టుకోవాలో ఆయనకి అర్థం కాని పరిస్థితి ఉంది అందుకోసమే గతంలో మాదిరిగా ఇప్పటిజం చేసే మాటలు మాట్లాడే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు లేరు అందుకోసమే మనము ఈరోజు కేవీపీఎస్ గా
దళితుల పైన చేస్తున్న దాడులకి అరికట్టాలని చెప్పి అటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి చెప్పడంతో పాటు ఈ రోజు కరోనా సందర్భంగా పేద ప్రజాని గారికి ఆదుకోవడానికి వ్యాక్సిన్స్ ఉచితంగా ఇవ్వాలా, అందరికీ వ్యాక్సిన్స్ ఉచితంగా ఇవ్వాలా, ఆక్సిజన్ సౌకర్యాలు కల్పించాలా, అంటే దాంతో పాటు వాళ్ళ కుటుంబాలు గడవడానికి 7500 రూపాయలు నగదు బదిలీ చేయాలా, కేరళ మాదిరిగా 16 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అదే విధంగా ఈ కరోనా రెండవ వేలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కర్నూలు పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దళితుల పైన కరోనా కాలంలో సైతం దాడుల పరంపర అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం ఒకవైపు దాడులైతే రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా దళితుల యొక్క నెత్తురు ఈరోజు రక్తపోడుతున్నటువంటి రోడ్లపైన పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుల దురహంకారమైనటువంటి దాడుల పట్ల పోలీసులు చాలా నిర్లజ్జగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఈ మధ్య కాలంలో చూస్తే దాదాపు 70కి పైగా దళితులపైన దాడులు దౌర్జన్యాలు జరిగినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా డోను జ్యూరిడిక్షన్ పరిధిలో కనుక పరిశీలన చేస్తే దళితుల పైన జరిగేటువంటి కేసుల విషయంలో, ఘటనల విషయంలో చాలా చాలా నిర్లజ్జగా నిర్లక్ష్యంగా అక్కడ పోలీస్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. దళితుల పైన పెట్టినటువంటి కేసుల్లో ఈరోజు డబ్బులకు అమ్ముడుపోయి నిర్దాక్షిణ్యంగా పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకోసమే వాటిపైన జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా పరిశీలన చేయాలి, ఆ రకంగా చేసేటువంటి డిఎస్పీలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దళితులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి గమనించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరోవైపు దళితుల అభివృద్ధి విషయంలో పాలకులు కనీసం కూడా పట్టడం లేదు. ఈరోజు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పోరాడి సాధించుకుంటే ఆ చట్టంలో 10 సంవత్సరం బడ్జెట్లో డబ్బులు కేటాయించినప్పటికీ కేటాయించిన డబ్బుల్ని దళిత పేటలకు కానీ దళితుల స్వచ్ఛంద అభివృద్ధికి కానీ ఆ రకంగా ఖర్చు చేయడంలో ఈరోజు చాలా చాలా వైఫల్యమైనటువంటి దానికంటే నిర్లక్ష్యమైనటువంటిది కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది, కానీ అదే సందర్భంలోనే దళితులకు ఉన్న పథకాలన్నీ ఎత్తేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు కూరుకుంటూ ఉంది. ఇది కుల వివక్షత కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి దళితుల అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పటిదాకా ఏండ కేండుగా మేము నిర్లక్ష్యానికి గురికాబడ్డామో ఆ నిర్లక్ష్యం నుండి బయటపడేయడం కోసం తెచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం యొక్క నిధులను ఖర్చు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఈ కరోనా కాలంలో పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి కరోనా కాలంలో పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి దళితులందరినీ ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా